ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఒకళ్ళు మీ అందరం గారు ఎంతో ఆత్మీయంగా పెద్దనాయని చెప్పని ఈ రోజు మా ప్రతి ఈ ఒక డివిజన్ కార్పొరేటర్ ప్రౌలిక గారు గానిండి పెద్ద సిఎండి గారు బుచ్చయ్య గారు ఇక్కడ ఇచ్చేసిన తీర్పులందరూ పెద్దలందరి గారు నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ ప్రాంతం కనుక చూసుకుంటే గతంలో రోడ్లు లేక ఇలాంటి కరెంట్ స్తంభాలు వేపించి అక్కడ లైట్లు వేపించి స్థానిక ప్రజానికానికి ఏదైతే గతంలో కొండ చివరి ప్రాంతంలో కూడా అనేక ఇబ్బందులు పడితే ఈ రోజు ఆ ప్రాంతంలో కూడా లైట్లు వేపించిన దాంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ఉంది. ఈరోజు మీరందరూ కూడా చూసా ఉంటారు ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పెద్దలందరూ ఒక సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం చేసుకోవటం జరుగుతుంది. ఈ రోజు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో మా మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా ఈ రోజు 21 మంది ఆ రోజు పోటీ చేసిన 14 మంది గెలిచిన ఆ రోజు మా వెనకమాల మా పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక అండతో ఆ రోజు మీ అందరం గారు ముందుకెళ్తాం గారు జరిగింది. ఈ రోజు ఏ నమ్మకం అయితే జగన్ గారు కానివ్వండి వేదిక మీరున్న పెద్దలు పెద్దిరెడ్డి గారు కానివ్వండి రఘురామ్ గారు గారు మా మీద పెట్టుకున్నారో తప్పకుండా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి 2024లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ అందరూ ఒక సహకారంతో ఎగిరాస్తాం గారు సందర్భంగా చెప్తూ ఈరోజు తెలంగాణ ఎన్ని పనులన్నీ కార్యక్రమంలో వచ్చిన వేదిక మీద పెద్దలందరూ కూడా నాకు ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చేసిన పెద్దలు విద్యుత్ శాఖ మార్చులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడేసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మీ అందరి ప్రీతమ నాయకుడు ఈ తూర్పు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేస్తా ఉన్న సోదరుడు అవినాష్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, టీపీడీసీఎల్ సిఎండి పద్మా జనార్దన్ రెడ్డి గారు, వారి సిబ్బంది, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు, మీడియా వారికి అందరికీ నేను నమస్కారం. ఈరోజు మన ఇక్కడ స్థలం దొరికేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇండోర్ సబ్స్టేషన్స్ మనం 3 నిర్మించాము. తూర్పు నియోజకవర్గంలో కనకదుర్గ నరగాయల్లో 1,698 లక్షలు అంటే 6,98 కోట్లతో, అయ్యప్ప నగర్లో 6,25 కోట్లతో, మారుతి కోఆపరేటివ్ ఏరియాలో 7,11 కోట్లతో మొత్తం 20,34 కోట్లు ఈ సబ్స్టేషన్లకు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం మీద విద్యుత్ శాఖ ఇప్పుడు దాకా ఇక్కడ 42 కోట్లు ఈ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే ఖర్చు చేసింది. మనకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా విద్యుత్ ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ రాకుండా ఉండేదానికి అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈ రకంగా అన్ని శాఖల నుంచి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చాలా మంది ముఖ్యమంత్రి అందరూ కూడా ఎవరు కూడా శ్రద్ధ చూపలేదు మన కరకట్ట ప్రొటెక్షన్ వాళ్ళు కట్టడానికి. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కరకట్ట కూడా మనం పూర్తి చేసుకుంటాం అనేది మీరందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి క్లిష్టతరమైన పనులన్నీ కూడా ఈసారి మనం ఈ 4.5 సంవత్సరంలో పూర్తి చేసి తిరిగి మళ్ళా మనం ఎన్నికలకు పోయే లోపల ఇంకా ఏదైనా కొలవలు ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా ముగించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలా. చేసేది కాకుండా అవినాష్ గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు, మరి వారి తండ్రి గారు మాకు చాలా ప్రధానంగా చాలా ముఖ్యంగా ఉన్నారు, మరి అలాంటి పరిస్థితుల్లో వారి మీద అందరూ ఆశీర్వదించి ఇక్కడ శాసనసభ్యుడిగా చేస్తే తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంచేత మీరందరూ కూడా ఈ నినాదాలన్నీ కూడా పక్కన పెట్టి కార్యరూపంలో ఓట్లు ఏ విధంగా ఆయనకి వేసి గెలిపించాలో ఆ విధంగా కృషి చేయండి అని చెప్పి ఇక్కడ ఉత్సాహవంతులైన సోదరులకందరికీ కూడా నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.